ఆర్థిక నేరాలతో జైలుకెళ్లిన ఎంపీ విజయసాయి రెడ్డి అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన రాజకీయ దురందరుడు సీనియర్ రాజకీయ నాయకులు అయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై నీతిమాలన అర్ధరహితమైన విమర్శలు చేయడం తగదని వీరి విమర్శలు గురువిగింజ చందంగా ఉందని రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమాదు ఏబడ్డారు. ఇందుకు విజయసాయి రెడ్డి బేషరతుగా కన్నాకు క్షమాపణలు చెప్పాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో ఆ పార్టీ నాయకుడు పాలూరి సత్యానందం స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక నేరాల్లో చిక్కుకున్న విజయసాయి రెడ్డి వారి అధినాయకుడు జైలుకెళ్లడం ఖాయమన్నారు. విజయసాయి రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. నిందలేయటం తనకు ఉన్నటువంటి రాజకీయ అవివేకాన్ని తెలియజెప్తుంది. ఇలాంటి విమర్శలు చేస్తే భవిష్యత్తులో విజయసాయి రెడ్డినే కాదు అతని తరఫున ఎవరు వచ్చినా అని తీవ్రంగా ఎదుర్కోవడం జరుగుతుంది. బహిషరతుగా క్షమాపణ చెప్పాలి. మా నాయకుడు అతని మీద పరువు నష్టం దాగేస్తానన్నాడు. అంతేకాకుండా మేము ప్రతి పోలీస్ స్టేషన్ మీద ఫిర్యాదులు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం.